దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి సుమారుగా 28,200 మంది స్వచ్ఛ కార్మికులు స్కావెంజర్లను రాష్ట్ర ప్రభుత్వము తొలగిస్తూ మేము నంబరు 2026 విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు స్వచ్ఛ కార్మికులు గత 2016 నుండి కూడా 6 సంవత్సరాలుగా అనేక సేవలు అందిస్తూ ఉన్నారు. అతి తక్కువ వేతనం తీసుకొని సేవలు అందిస్తున్నటువంటి కార్మికులు వీళ్ళు. అంటే రేపు భవిష్యత్తులో మాకు ఏదైనా ప్రభుత్వం సహకరించి కనీసం వేతనాలు పెంచుతుంది, మాకు మా బావగోలు చూస్తాను ఆశతోటి అతి తక్కువ వేతనం 2,500 రూపాయలకు మాత్రమే సేవలు చేస్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని గుర్తించకుండా ఈరోజు గ్రామ పంచాయతీ సిబ్బందితోటి పని చేయించాలని చెప్పి వీళ్ళని తొలగించేటువంటి కుట్రలు చేస్తూ ఉంది. కరోనా కాలంలో ప్రజలను ఆదుకోవాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేయడానికి కేంద్రం పూనుకుంటా ఉంది. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము తొలగించే కుట్రలు చేస్తూ ఉంది. దీన్ని వెంటనే సిఐటి ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు అన్ని పనులు ఏ పనులు అంటే బాత్రూములు కడగడము, క్లాస్ రూములు ఊడగడము, గంట కొట్టడము, సార్లు పని చెప్పేది విధానము చేయడము అన్నీ చేసుకొచ్చాము. ఎందుకంటే తక్కువ జీతానికి చేయడం మాకు ఎల్లకున్నా ఏమన్నా తర్వాత భవిష్యత్తులో ఏమన్నా పెరుగుతుందేమో అని మేము ఇన్ని రోజుల కొలు చేసినాం. అందుకు ఈ సంవత్సరం మొత్తం మమ్మల్ని తీసేసిండని మాకు గుర్తింపు తెలిసింది. తెలిసిన తర్వాత మేము ధర్నా చేస్తున్నాము. మేము ప్రభుత్వముకు ఏం చెప్పేది ఏమనగంటే మేము ధర్నా చేసి కూడా మా ఉద్యోగం మాకు ఇవ్వాలని